ఓకే సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. పచ్చి కందులు, ఓకే, పల్లీలు, ధనియాలు. ఏం వేయాలండి ఫస్ట్? ఏం వేసుకోవాలి? ఫస్ట్ పచ్చి కందులు గ్రైండ్ చేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు పచ్చి పల్లీలు మిరియాలు పండుమిర్చి కరివేపాకు. ఓకే మీరు అవన్నీ వేసేలోపు నేను ఆయిల్ హీట్ చేసేస్తాను. వడలు కదా, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ గ్రైండ్ చేసి ఇవన్నీ గ్రైండ్. ఓకే మిక్సీ ఇక్కడ ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం మనకి. అయిపోయిందండి? అయిపోయిందండి. మోనిక ఇది మంచి పేస్ట్ లాగా అయిపోయింది. ఇది మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మొత్తం దీంట్లోకి వేసేస్తున్నాము. దీంట్లో ఇప్పుడు మనము క్యారెట్ తురుము, రేగిపండు పేస్ట్, రేగిపండు పేస్ట్ ఆల్రెడీ చేసి పెట్టి తెచ్చాను నేను. అది కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఆనియన్స్, ఫైన్లీ కట్ ఆనియన్స్, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇవన్నీ కలిపి మిక్స్ చేయండి. హైలో పెట్టానండి, హీట్ అవుతుంది. ఓకే ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకుందాము. బాగా వేడికిపోయిందండి, వేసేయచ్చు. చేతి కొంచెం నూనె రాసుకుని ఓకే చిన్న చిన్న వడల్లాగా ఇలా వేసుకోవాలి. సో ఇది మామూలుగా మనం వేసుకునే మినపప్పు వడల కన్నా ఇది కందులతో యాడ్ చేసుకున్నాము. పండుమిర్చి, అవును, రేగిపండు పేస్ట్ ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి ఇది డిఫరెంట్ టేస్ట్, వెరైటీ, హెల్దీ కూడా. హెల్దీ కూడా మొనిక బాగా ఫ్రై అయినట్టుని ఆఫ్ చేసేయండి. కనుమ అంటే మన ఫ్యామిలీతోనే చేసుకుంటే పండగ కాదు, అప్పుడప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన రిలేటివ్స్, లేకపోతే ఫ్రెండ్స్ జస్ట్ స్పాట్లకు లాగా పెట్టుకొని తల ఒక వంట తీసుకెళ్ళి
సో మీరు హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు కదా, ఇక్కడ ఉండిపోయారు కదా ఎప్పటి ఉంటారు. సో మరి ఎప్పుడైనా గుంటూరు మిస్ అవుతూ ఉంటారా? తక్కువ అండి, నాకు ఇక్కడ హైదరాబాద్ లోనే ఎక్కువ అటాచ్మెంట్. అండ్ మా హస్బెండ్ తెలంగాణ నల్గొండ, సో అక్కడ ఎక్కువ అటాచ్మెంట్. ఓకే, ఆంధ్ర అండ్ తెలంగాణ? తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్. ఓకే, సో అప్పుడప్పుడు బాటిల్ పెట్టుకుంటాం, ఫ్రెండ్స్ అందరికీ అలా ఒక వంట తీసుకుని వస్తారు. వి గెట్ టు టేస్ట్ సో మెనీ డిషెస్, డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్. కనుమ అంటే వడలు, నాన్ వెజ్, చికెన్ కర్రీ, ఇవన్నీ ఉంటాయి. కనుమ కనుమ వేడివేడిగా వడలు రెడీ అయిపోయి వీటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పచ్చి కందులు పండుమిర్చి వడలకి కావలసిన పదార్థాలు: పచ్చి కందులు 1 కప్పు, పండుమిర్చి 3, రేగిపళ్ళు పేస్ట్ 2 టీ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు 6 రెబ్బలు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత, తురిమిన క్యారెట్ 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు. పచ్చి కందులు పండుమిర్చి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో కందులు, ధనియాలు, పల్లీలు, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి మిక్సీ పట్టి సరిపడేని నీళ్లు పోసి వడలు వేసుకునే బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, రేగిపండు పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని కడాయిలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే పచ్చి కందులు పండుమిర్చి వడలు రెడీ. వడలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా, టేస్ట్ చేద్దామండి. కందుల వడలు వెరైటీగా వేడివేడిగా ఉన్నాయి. పండుమిర్చి, రేగిపండు పేస్ట్, నచ్చిందా? పండుమిర్చి వేశారు కదా, కారకారంగా ఉంది. రేగిపళ్ళు పెద్దగా దాని పులుపు కానీ తీయగానం కానీ ఎక్కువ ఏం తెలియట్లేదు. కందులు టేస్ట్ బాగా తెలుస్తుంది. పండుమిర్చి, ధనియాలు, ధనియాలు, మిరియాలు స్పైసీగా ఉంది, క్రిస్పీగా ఉన్నాయి వడలు. సూపర్ ఈవినింగ్ స్నాక్స్ సూపర్గా ఉంటాయి, లేదా లంచ్తో సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది. చికెన్ కర్రీతో ఇంకా బాగుంటుంది, నాటుకోడి కర్రీతో ఇంకా. ఓకే, సో ఈరోజు 2 వంటలు సూపర్గా ఉన్నాయండి, 2 కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి.